నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్పై దళితుల దాడితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఐపై దాడి ఘటనను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. రాపూర్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేసిన వారిలో కొందరిని అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్పై దాడికి గల కారణాలపై ఇప్పటికే ఆరా తీసిన డీఎస్పీ రాంబాబు ఈ విషయంలో తప్పెవరిదో తేల్చేందుకు విచారణ చేస్తున్నారు. దళిత యువకుడిపై ఎస్ఐ ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం వల్లే గ్రామస్తులు తిరగబడి ఆయన్ను కొట్టారా, అసలేం జరిగిందన్నది తేల్చబోతున్నారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ కూడా స్టేషన్కు వచ్చి పరిశీలించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాపూర్కు చెందిన యువకుణ్ణి ఓ కేసు విషయంలో ఎస్ఐ లక్ష్మణరావు కొట్టారు అంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. రాళ్లు విసిరి బీభత్సం సృష్టించారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించి అటాక్ చేశారు. అక్కడ కనిపించిన వారందరిపైన మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఎస్ఐతో పాటు అడ్డొచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లపైన పిడిగుద్దులు కురిపించారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో ఠాణా కాసేపు రణరంగంలా మారిపోయింది. డబ్బుల విషయంలో నేను చిన్న బాకీ ఆ విషయంలో పోయాం మాట్లాడేదానికి. మాట్లాడేదారు మా తమ్ముడు వాడు విషయం. నేను మా తమ్ముడు పేరు శివకుమారు, వాడు లెక్చరర్గా పనిచేస్తాడు. నేను షార్ట్ వేసుకు వచ్చాడు. నా కొడక షార్ట్ వేసుకుని స్టేషన్లోకి వస్తావా అని చెప్పి పోతాడు. మీరు ఎందుకు వచ్చేవారు అని కన్నా చూడండి, ఇక్కడ ఇక్కడ కొట్టేసి అంత కొట్టేసి నేను ఏం చేయలేనా. నన్ను పోలీసు ఇక్కడికి తీసుకొని వచ్చి నేను మధ్య నెల్లూరు పోయాను. పోయి మచ్చిన హాస్పిటల్ నుంచి వచ్చాను. ఏదో కొద్దిగా నేను తీసుకుపోయి స్టేషన్ హాస్పిటల్కి తీసుకుపోయి తగ్గు నాది కాదు హాస్పిటల్కి తీసుకుపోయి చెకప్ చేసుకురాదు. అనవసరంగా నాదేం లేదు, తప్పు లేదు, తప్పు లేదు, ఏం లేదు. వచ్చి ఇద్దరిని నన్ను మా తమ్ముడిని కొట్టేశాడు. అంతేకాదు మా భార్య వాళ్ళు వస్తే వచ్చారని చెప్పి మా భార్య కొట్టేసి నాకు దాబర్ చేశాడు. ఈయన అందరినీ కొట్టడం చేయడం ఇదేమని సార్, అనవసరంగా తప్పు చేసిన వాళ్ళని వదిలేసి న్యాయం మాట్లాడటానికి పోతే వాళ్ళని కొట్టేస్తున్నాడు. అనటువంటి పనిని సమర్థించుకోవటానికి ఎస్ఐ గారి ప్రవర్తన బాగాలేదు అది ఇది అని ఇప్పుడంటే ఎలాగా? ఎప్పుడన్నా 2 సంవత్సరాలు సుమారుగా పనిచేస్తున్నాడు. ఎప్పుడన్నా ఏదన్నా సంఘటనలో లేకపోతే ఏదన్నా తప్పుగా బిహేవ్ చేశాడు అది అని ఏమైనా ఉంటే కంప్లైంట్ మీరు ఇవ్వాలి సీనియర్ ఆఫీసర్స్కి వచ్చి. దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ రకంగా బిహేవ్ చేసి ఈ రకంగా పోలీసుల మీద దాడి చేసి దాన్ని సమర్థించుకోవడం కోసం వేరే కారణాలు ఇప్పుడు చెప్పడం కాదు. మీ గ్రీవెన్స్ ఉంటే రూమర్స్ అసలు ఏ కారణం లేకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అలా వైలెంట్గా బిహేవ్ చేయకూడదు. పోలీసుల మీద కాదు పబ్లిక్లో కూడా అదర్స్ మీద అలా వైలెంట్గా బిహేవ్ చేయకూడదు. మీ గ్రీవెన్స్ని కంప్లైంట్ రూపంలో చూపించండి, చెప్పండి. దాని మీద ప్రాపర్గా ఎంక్వైరీ ఇన్ టైం చేసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని తాగి ఇలాగా గొడవలకి పోవటం అందరి మీదనే వైలెంట్గా బిహేవ్ చేయడం చేయకూడదు అన్నమాట. ఇద్దరు ముద్దాయిల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై దాడి ఘటన తదనంతర పరిణామాలపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అక్కడ పరిస్థితి అంతా సద్దుమణిగినట్లేనా, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సంతోషి, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి నెల్లూరు జిల్లాలోని రాపూరు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి సంఘటన ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. అయితే ఈరోజు మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అందరూ కూడాను సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈరోజు సార్ ఉన్నారు మందపాడు ఐజీ గారు అనుకుంటూ. ఐజీ గారు సార్, చెప్పండి సార్, నెల్లూరు ఈరోజు రాపూర్ సంఘటన జరిగిన ఎటువంటి చర్యలు కేసెస్ రిజిస్టర్ చేసాం. పోలీసు మీద జరిగిన అటాక్ మీద ముద్దాయిల్ని 50 మందిని ఐడెంటిఫై చేసాం, అరెస్టులు మొదలుపెట్టాం.
ఒక 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా వాళ్ళ కోసం కూడా పార్టీలు వెళ్ళినాయి. సార్, నెల్లూరు జిల్లాలో పోలీస్ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది సార్. ప్రతి విషయంలో చాలా వర్షం నెల్లూరులో చాలా పకడ్బందీగా ఉండదు. అటు పూర్తిగా బెట్టింగ్ లాంటి వ్యవహారాన్ని అరికట్టింది. గదం గంధపు చెక్క స్పగ్లాన్ని కూడా దాదాపు అరికట్టేసింది. నెల్లూరులో దాదాపు తునిమట్టుపోయింది అంతా కూడా. అయితే ఈరోజు ఇటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్ మొన్న కావల్లో జరిగింది, ఈరోజు రాపూర్లో జరిగింది. ఇది వస్తుంటే ప్రజలకు మీరు ఇలాంటి సంఘటనల మీద ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి మేము ప్రజలకు ఇలాంటి చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే పోలీసు ప్రజలకు రక్షణ కల్పించవలసింది. అలాంటి పోలీసుల మీద చిన్న చిన్న కారణాలుగా సరైన కారణాలు లేకుండా మీరు ఇలాగ అటాక్ జరిగితే మాత్రం సహించేది లేదనమాట. అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ సరైన యాక్షన్ తీసుకుంటాం. అరెస్టులు చేయడం ఉంటుంది, కోర్టుల్లో కేసులు ఫేస్ చేయవలసి ఉంటుంది, చట్టపరమైన చర్యలన్నీ కూడా జరుగుతాయి. సార్, ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్? ఈ సంఘటన సంబంధించి ఎటువంటి సెక్షన్లో వీళ్ళ మీద నమోదు కానున్నాయి సార్? 12 మందిని అరెస్ట్ చేస్తాం ఇప్పటి వరకు. నిన్న జరిగిన అటాక్స్లోని ఇంజురీ జరిగింది ఎస్ఐకి. మీకు తెలుసు హెడ్ ఇంజురీ, 8 కుట్లు కూడా పడ్డాయి. కాబట్టి 307 వేయటం జరిగింది, అటెంప్టెడ్ మర్డర్ రైటింగ్ ఉంది. అంతేకాకుండా ఆ దాడిలో ఒక సెల్ ఫోన్ కూడా లాక్కొని పట్టుకుపోయారు. 395 కూడా వచ్చింది అందులో. నెక్స్ట్ ఏమో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది కాబట్టి డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఒకటి ఉంది. దాని మీద దాని కింద కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో ఎటువంటి చర్యలు చేపడితే ఎటువంటి ప్రభుత్వాస్తులు ధ్వంసం పాల్పడడం కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి పాల్పడడం కానీ ఎటువంటి సంఘటనలు చేస్తే ఎటువంటి సెక్షన్ వాళ్ళ మీద ఎటువంటి ఉంటాయి, ఇటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, ఇటువంటివన్నీ ఉంటాయి. అటాక్ జరిగింది, అతనికి ఇంజరీ జరిగింది కాబట్టి సీరియస్ ఇంజరీ అది. కొంచెం ఇంకా అగ్రవేటెడ్గా జరిగి ఉంటే ప్రాణహాని కూడా జరిగి ఉండేది. అందుకే అటెంప్ట్ టు మర్డర్ కట్టడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను డ్యామేజ్ చేయడం జరిగింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అలాగే ఈ యొక్క సంఘటనలో గాయపడినటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీద దాడులు, విధి నిర్వహణలో దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కట్టినటువంటి చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఐజీ గోపాలరావు గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మనం ఈరోజు దాడి జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. మొత్తానికి ఇదే పోలీస్ స్టేషన్, స్టేషన్లోకి ఈ వైపు నుంచి పరిగిస్తూ వచ్చినటువంటి వాళ్ళు స్టేషన్లో ఈ పరుగులు తీసుకుంటూ ఇక్కడి నుంచే లోపలికి రావడం జరిగింది. కనీసం మూకముడిగా దాదాపు ఒక 100 నుంచి 100 మంది వరకు దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేయడంతో స్టేషన్ తలుపులు మూసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే స్టేషన్ తలుపులు తోసుకొని లోపలికి వచ్చి ఇది ఎస్ఐ రూమ్. ఇది కాకుండా లోపల దొరపడి ఈ ప్రాంతంలో చొరబడి వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయడం అనేది చట్టరీత్యా చర్య తీసుకొచ్చిన పెద్ద కేసు అయినప్పటికీ ఇదే స్టేషన్లో చొరబడి కనీసం తమను తాము రక్షించుకునేందుకు సెల్లంటి లోపలికి పోయేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడాను అట్లా కాకుండా ఇదే ప్రాంతంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఎస్ఐ మీద అలాగే స్టేషన్లో విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ఒక విచక్షణ రహితంగా విధులు ప్రజాసేవకే చేసేటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారు, పోలీసు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క వాళ్ళ మీద దాడి చేయడం అనేది వాళ్ళని బాధించింది. అయితే నిన్న సంఘటన జరిగినప్పుడు కూడా మీరున్నారు ఇదే ప్రాంతంలో, ఎలా జరిగింది ఆ పరిస్థితి? ఇక్కడ ఎస్ఐ గారు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, తీసుకొచ్చి రంగన సర్టిఫికెట్ పంపించాము. పోయి వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ వచ్చేసి మా అబ్బాయిని తీసుకొచ్చారు, తాగి ఉంటే ఫైన్ వేసి పంపించాలి కదా, మీరు ఫైన్ వేయకుండా హాస్పిటల్కి ఎందుకు పంపించారని చెప్పి ఇద్దరు లేడీస్ ఫస్ట్ వచ్చారు. వచ్చి అక్కడ సార్ అమ్మ మాట పంపిస్తామని చెప్పేసరికి ఆ మాట ఫస్ట్ చెప్ప మీరు ఎస్ఐ గారు కొట్టేసింది, అంతలోపే మేము వెళ్ళి ఎందుకమ్మా ఎస్ఐ కొట్టడం మాట్లాడాలి కానీ అంతవరకు మీరు వచ్చి ఎస్ఐ కొట్టేసరికి నన్ను నెట్టేసి ఇంక వాళ్ళిద్దరు లేడీస్ మా కాన్స్టేబుల్ నిలబడి ఉంటే ఆ రాయి మమ్మల్ని కొట్టాలని చెప్పి తెలియదు. ఫస్ట్ వాళ్ళకే తగిలింది ఒక లారీ పడిపోయి ఆమె పడిపోయింది. నెక్స్ట్ లేడీకి మా కాన్స్టేబుల్ నిలబడి ఇక్కడ రాయి తీసుకుని మా కాన్స్టేబుల్ బ్లడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ. నెక్స్ట్ అప్పుడు గేట్లు వేసి మేము లోపలికి వచ్చేసరికి ఆ గేట్లు కూడా నెట్టేసి మేము లోపలికి వచ్చి ఎస్ఐ గారిని లాక్కుని వెళ్ళి మరి ఇక్కడ కొట్టారు. లాక్కుని వెళ్ళి పోయి బాగా కొట్టేశారు ఇక్కడ నుంచి మా కాన్స్టేబుల్ ఇక్కడ కొట్టారు, కింద పడి తెలిసి కొట్టారు. మొత్తానికి మా దెబ్బలు లో దెబ్బలు నాకు కూడా. స్పాట్ లో నువ్వు ఉన్నావు, ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. అప్పుడు మిమ్మల్ని మీ మీద ఎటువంటి ఎంతమంది ఉంటారు ఆ సమయంలో దాడి చేసిన సందర్భం? మాక్సిమం 50 మెంబర్స్ ఉన్నారు సార్, మాక్సిమం 50 మెంబర్స్ అయితే ఉన్నారు పక్క. మీ మ్యాన్ పవర్ ఎంత ఉంది లోపల? నలుగురే సార్, నలుగురే, ముగ్గురు కాన్స్టేబుల్స్ ఎస్ఐ గారు నేను అంతే. ఎస్ఐని దాదాపు మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎస్ఐని కొట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టున్నారు మీరు? చేశాము కానీ మా వల్ల కాక వీళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు.
మెన్ పవర్ మీద పోయేసరికి తీసుకెళ్లిపోయారు. చేస్తుంది అక్కడ కొట్టారు బాగా. మీకు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? మీరు విధులు నిర్వహించి ప్రజాసేవకే మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు, ఈ విధంగా ప్రతి దానికి చిన్నదానికి స్టేషన్ మీదకి వచ్చి ఈరోజు ఈ సంఘటన జరగడం, మీకు ఎలాంటి అభద్రతా భావన పరిస్థితులు ఉన్నాయి? మేము నిజాయితీకి ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ విధంగా చేస్తుంటే ప్రజలకి మేమే రక్షణిస్తుంటే వాళ్ళు మా మీద నమ్మకం లేకుండా చేస్తుంటే మాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ధైర్యంగా మేము చేసే ఉంచు నిన్న ఉద్యోగం అయితే మేమే మా వైపు పెట్టుపక్కన తప్పు లేకుండా మా ఉద్యోగం చేసిన దానికి వాళ్ళు వచ్చి చేయడం అనేది రాంగ్ అనిపిస్తుంది. వీళ్ళు చెప్తున్నారు ఈ ప్రాంతంలో జరిగినప్పుడు గొడవ జరిగినప్పుడు మేమైతే విధి నిర్వహణలో ఉన్నాము, ప్రజల కోసం సేవ చేసేందుకు ఉన్నాము, అయితే ఇలాంటి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా మీద ఎప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి మా మీద ఈ విధంగా దాడికి పాల్పడము కొంత బాధించిందని దెబ్బలు చూపిస్తున్న బాబు మా మీద నిన్న జరిగినటువంటి దాడిలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షి కూడా చెప్తున్నారు. ఎస్ఐ గారిని టార్గెట్ చేసుకుని మద్యం సేవించి బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి అది కరెక్ట్ కాదని అతను తీసుకుని విచారణ చేయడానికి తీసుకొచ్చి అతన్ని అక్కడి నుంచి మెడికల్ తరలించేటప్పుడు మొత్తం గ్రామం మొత్తం కూడా మా మనిషిని ఎందుకు మెడికల్ తరలించాల్సిన రీత్యా మద్యం సేవించి బండి తోలితే క్రైమ్ కేసు నమోదవుతుంది కాబట్టి కేసు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు బయటపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒకే ఉటాగుటిన మొత్తం ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని రాళ్లదాడితో ఆ గ్లాసులు కూడా అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో ఈ స్టేషన్ బయట స్టేషన్ స్టేషన్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇవన్నీ అద్దాలు మొత్తం కూడా పగిలిపోవడం జరిగింది. మొత్తం అద్దాలు పగిలిపోయినాయి, అంతా కూడా పెంగులతో పాటు ఉన్నాయి. మొత్తం ఈ స్టేషన్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. ఐజీ గోపాలరావు గారు ఇప్పుడే మనకి ప్రత్యక్షంగా మనకి చెప్పడం జరిగింది. ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి నెల్లూరు జిల్లాలో స్పష్టంగా రెండు సందర్భాలు కూడా విధి నిర్వహణలో, ఒకటి కావల్లో విధి నిర్వహణలో ఇసుకపాలెంలో ఆ రోజు మత్స్యకారులు అక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవడానికి పోయినందుకు అక్కడ దాడి జరిగింది. మరోమారు జరుగుతున్నటువంటి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి మద్యం సేవించి అలాగే ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ కొంత అతను స్థానికులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని వచ్చి అతన్ని ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే అటువంటి పోలీసుల మీద కూడా దాడికి తిరగబడి ఉండేది. ఈరోజు మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు, గూడూరు డీఎస్పీ గారు ఉన్నారు. రాంబాబు గారు కేసుని ప్రత్యేకించి విచారణ చేపడుతున్నటువంటి సార్, ఎలాంటి జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజాసేవకే ఉంటారు పోలీసు అందరూ కూడా, ఎటువంటి సందర్భంలో అందరూ విధుల్లో సెలవుల్లో ఉన్నప్పటికీ కూడాను పోలీసులు మాత్రమే విధుల్లో ఉంటారు అన్ని సందర్భాల్లో. ఇట్లాంటి పరిస్థితులు మనకి ఎలాంటి బాధాకరం అనిపిస్తున్నాయి ఇప్పుడు? ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీసు వ్యవస్థ మీదే దాడులు చేస్తూ ఉన్నారు, కొంతమంది కావాలని దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ఎస్ఐని ముగ్గురు కానిస్టేబుల్స్ని ఉంటే వాళ్ళందరినీ కూడా రక్తగాయాలు అయ్యేటట్టు వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. తర్వాత పోలీసు పక్క స్టేషన్ నుంచి పోలీసు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారిని తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తే ఎస్ఐ తలకు 8 కుట్లు పడ్డాయి. చాలా ప్రమాదకరమైన ఇంజరీ జరిగింది తలకి. అది ఎక్స్రేలు కూడా అవి కూడా తీయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. కనుక కేసు దర్యాప్తు చేస్తున్నాం. జరిగిన ఏ సంఘటన అయితే జరిగిందో ఆ సంఘటన వరకు సెక్షన్లు వేసి కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఈ పోలీస్ స్టేషన్ మీద దాడి మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అందరినీ కూడా దాదాపు 50 మందిని ఐడెంటిఫై చేశాం. అందులో ఒక 12 మందిని కస్టడీలో తీసుకున్నాం, వాళ్ళని విచారిస్తున్నాం. విచారించి చట్ట ప్రకారంగా ఎట్లా చేయాలో ఆ విధంగా వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సార్, విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు లక్ష్మణరావు గారు, అందువల్లే పని కట్టుకొని ఒక కక్షగా అంత మీద ఈరోజు దాడి జరిగిందని చెప్పేసి ఒక ప్రచారం ఉంది సార్ దీని మీద. ఎస్ఐ చాలా నిజాయితీగా ఇక్కడ రాపూర్లో గత 1.5 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు. ఎస్ఐ వచ్చిన తర్వాత క్రైమ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. రోడ్డు మీద న్యూసెన్సులు గీసెన్సులు ఏంది కూడా గట్టిగా ఎదిరించి అన్నింటినీ కంట్రోల్ చేశాడు. ఇవి గిట్టిన వాళ్ళు కొంతమంది ఎస్ఐ మీద కొంత బ్యాడ్ ప్రచారం స్టార్ట్ చేసి ఈ విధంగా చేసినట్లు నాకు తెలుస్తుంది. అన్నీ కూడా దర్యాప్తులో, దీని వెనక ఎవరు ఉన్నారన్నీ కూడా దర్యాప్తులో బయటపడుతుంది. అయితే విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి లక్ష్మణరావు మీద దాడి చేయడం మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో దాదాపు 50 మందిని ఐడెంటిఫై చేశామని, వీళ్ళు ఇప్పటికే 15 నుంచి 20 మంది వరకు కూడా అదుపులో తీసుకున్నామని, వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, మొత్తానికి మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండే విధంగా కఠినకరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని చెప్పి కూడా ఐజీ గుంటూరు ఐజీ గారు గోపాలరావు గారు, అలాగే గూడూరు కేసుని స్పెషల్గా డీల్ చేసినటువంటి రాంబాబు గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.